ఆంటీ ఏంటి అరటిపండుగ ఆపరేషన్ చేస్తున్నారు? ఐ యామ్ ఆల్వేస్ వెరీ హైజీనిక్, క్లీన్ అండ్ నీట్. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్కి వస్తే తెలుస్తుంది, దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఇజ్ ఇట్? యా. మరే శవం కంపు కొడుతోసుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ని ఎందుకు వాడికిచ్చావు? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే, తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అది మరి, నేను ఇంటికి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 ఇయర్. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ? వీఆర్ ఇన్ మాటూమ్. మలయాళీ మాస్టర్ ఉంటారు, ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటా చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా. హలో, యా, ఓకే, 15 మినిట్స్, ఐల్ బి దేర్. సారీ అంకుల్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. ఇట్స్ ఓకే మధు, ఓకే, నో ప్రాబ్లం. ఆయన అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు? ఇది మాత్రమే కాదు, బాంద్రాలో 2nd ఫ్లోర్లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ 1 బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రే, నేను తట్టుకోలేకపోతున్నాను. వెల్కమ్ టు అవర్ డ్రీమ్ హౌస్. పెళ్ళైన తర్వాత మనం ఉండబోయే ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీయా? యా, మనిద్దరం కలిసి రీసెర్చ్ చేసి వెరైటీ వెరైటీగా పిల్లల్ని కనబోయే ఫ్యాక్టరీ. ఏ, ఆ ఫ్యాక్టరీకి నో హాలిడేస్, నో బంత్, ఓన్లీ ఓవర్ టైం. అయితే జాబ్కి రాజీనామానా? ఏ, నా డాడీకి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్కి మన మనవాళ్ళు కూడా పనిచేయక్కర్లేదు. ఈ ఏరోస్టెస్ ఉద్యోగం కూడా జస్ట్ ఎగ్రీ థ్రిల్ కంతే. ప్రతి ఒక్కరు డబ్బు కోసం పనిచేస్తుంటే నువ్వు థ్రిల్ కోసం పనిచేస్తున్నావు. జేకే, ఫ్లాట్లో ఒంటరిగా ఉన్నాం. బయట చీకటి పడుతున్న క్లైమేట్, చల్లగా వీచే గాలి. ఫ్యాక్టరీని త్వరగా ఓపెన్ చేయాలని లేదా కన్నా లడ్డు తినాలని లేదా? హాయ్. లేదు, చెప్పు. సి ప్లాజా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా, వెరీ అర్జెంట్. ఏ, ఏదైనా ముఖ్యమైన విషయం? ఏమైంది? ఒక ముఖ్యమైన మ్యాటర్, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి, వెంటనే వచ్చేస్తాను. మంచి సినిమా చూస్తున్నప్పుడు డివిడి స్ట్రక్ అయినట్టుంది. గెట్ లాస్ట్. ఓకే, సీ యూ.